హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సర్ని. ఫ్రెండ్స్, డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గల పాఠ్యపుస్తక అంశాల నుండి ఇప్పటి వరకు వరల్డ్ జాగ్రఫీ మరియు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ప్రిపరేషన్ బిట్స్ చాలా చేయడం జరిగింది 10 వీడియోలలో. ఈరోజు నుంచి సోషల్ కాంటెంట్లో హిస్టరీని చెప్పుకుందాం ఫ్రెండ్స్. అది డిఎస్సికి సంబంధించి HET మరియు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలాగే కానిస్టేబుల్, ఎస్ఐ మరియు ఇతర పోటీ పరీక్షలకు కూడా చాలా ముఖ్యమైనటువంటి. ఈరోజు మనం సింధు నాగరికత ముఖ్య లక్షణాలు మరియు సమాజము సంస్కృతి ఏ విధంగా ఉంది, వాటి యొక్క లక్షణాలు ఏంటి చూద్దాం. ప్రాచీన భారతదేశ చరిత్రలో విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకుంది సింధు నాగరికత మాత్రమే. వేల సంవత్సరాల క్రిందటే అబ్బురపరిచే రీతిలో ఉన్న ఇక్కడి నాగరికత 1921 తర్వాత బయట ప్రపంచానికి తెలిసింది. పురాతత్వ తవ్వకాల్లో ఏకంగా 2 పెద్ద మహానగరాలు మహాపట్టణాలు బయటపడటంతో వాటి గురించి శాస్త్రవేత్తలు మరింత శోధించడంతో ఎన్నో విశేషాలు వెలుగుచూశాయి. నాటి నిర్మాణాలు, సంస్కృతి, జీవన విధానాలు ఎంత గొప్పగా ఉండేవన్నది తెలిసింది. భారతదేశ చరిత్ర అధ్యయనంలో సింధు నది నాగరికత గురించి తప్పకుండా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సి, అదేవిధంగా తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత ఉంది. 1921-22లో జరిపిన త్రవ్వకాల్లో హరప్ప, మొహంజోదారో నగరాలు మొదటగా బయటపడ్డాయి. ఈ నాగరికతను మొదట సింధు నాగరికత అని పిలిచేవారు. కానీ తర్వాత కాలాల్లో జరిగిన త్రవ్వకాల్లో ఇది సింధు నదిలోయను దాటి వ్యాపించిందని తెలియడంతో దీన్ని ప్రస్తుత హరప్ప నాగరికతగా పేర్కొంటున్నారు. ఎందుకంటే మొదట బయలుపడిన నగరం హరప్ప మాత్రమే, అందుకే ఈ పేరుతోనే ఈ నాగరికతను పిలుస్తున్నారు. సింధు నాగరికత లోహ శిలాయుగ నాగరికతగా దీనిని పిలుస్తారు. సింధు రాష్ట్రంలోని లార్కానా జిల్లాలోని మొహంజోదారో వద్ద, పశ్చిమ పంజాబ్లోని మౌంట్ గోమారి జిల్లాలోని హరప్ప వద్ద ముందుగా ఈ నాగరికత అవశేషాలు కనిపించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఇప్పుడు చెప్పినటువంటి ప్రాంతాలు ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలో ఉన్నాయి. వాయువ్యంలో హిందూకుష్ పర్వతాల దగ్గర క్వెట్టా లోయ నుంచి తూర్పున గంగా యమున అంతర్వేది వరకు, ఉత్తరాన సట్లైజ్ నది సమీపంలోని రూపార్ నుంచి, దక్షిణంలోని నర్మదా నది తీరంలోని భగత్రావ్ వరకు సింధు నాగరికత వ్యాపించి ఉంది. తూర్పు పడమరలుగా 1900 కిలోమీటర్లు, దక్షిణ ఉత్తర దక్షిణాలుగా 1100 కిలోమీటర్లు, దాదాపు 8400 చదరపు మైళ్ళలో సింధు నాగరికత విస్తరించి ఉంది అని తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న కోట్ డిజీ, పంజాబ్లోని రూపార్, హర్యానాలోని రాఖీగరి, మిటాతల్, బన్వాలి, రాజస్థాన్లోని కాళీబంగన్, గుజరాత్లోని లోథల్, తోలవీరా, సుర్కటోడా తదితర ప్రాంతాల్లో హరప్ప నాగరికత విలసిల్లింది. మొహర్ఘర్, సుక్తాజందర్, మొహంజదారో, ఆమ్రి, చన్బుదారో, దేశాల్పూర్, లోథల్, రంగాపూర్, రోడ్జి, బాగత్రావ్, కాళీబంగన్, హరప్ప, రూపార్, అలంగీర్పూర్ ఈ నాగరికత ప్రధాన కేంద్రాలుగా పేర్కొనడం జరిగింది. ప్రసిద్ధ చరిత్రకారులు రోమిల్లా థాపర్ హరప్ప నాగరికత కాలాన్ని 3 భాగాలుగా విభజించడం జరిగింది. 1, హరప్ప పూర్వదశ, ఇది క్రీస్తుపురము 4000 సంవత్సరాల క్రితం నుంచి క్రీస్తుపురము 2600 వరకు గల కాలాన్ని హరప్ప పూర్వదశగా పేర్కొనడం జరిగింది. 2, హరప్ప నాగరికత ఉచ్చదశ, అంటే ఉన్నతమైనటువంటి దశ, ఇది క్రీస్తుపూర్వము 2600 సంవత్సరాల నుండి క్రీస్తుపూర్వము 1900 సంవత్సరం వరకు విలసిల్లింది. 3, హరప్ప చివరి దశ, క్రీస్తుపూర్వం 1900 సంవత్సరం నుంచి క్రీస్తుపూర్వం 1750 వరకు గల కాలాన్ని హరప్ప చివరి దశగా పిలవడం జరిగింది. హిస్టరీ ఆఫ్ ఇండియా అనే కేంబ్రిడ్జ్ ప్రచురణలో 1వ సంపుటంలోని సింధు నాగరికత విస్తృతి కాలాన్ని క్రీస్తుపూర్వము 2750 నుండి 1500గా రాప్సన్ పేర్కొన్నట్లుగా తెలిసింది.
అలాగే ఆ పుస్తకంలో ఉంది. అంటే హిస్టరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకము చాలా ఇంపార్టెంట్ ప్లేస్, ఇది కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగింది. దీన్ని రచించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే రాప్సన్ అని గుర్తుపెట్టుకోవాలి. హరప్పా ప్రజలు ఉపయోగించిన లిపిని చిత్రలిపి లేదా సర్పలేఖనం లిపి అంటారు. ఇది ఏ ఆకారంలో ఉంటుందంటే సర్పిల ఆకారంలో ఉంటుంది, అంటే గుండ్రగా తిరిగినట్లుగా ఉంటుంది. సర్పం ఎలాగైతే చుట్టుకొని ఉంటుందో అలా చుట్టుకున్నట్లుగా ఈ లిపి ఉంటుంది, హరప్ప ప్రజల యొక్క లిపి. దీన్ని ఇంతవరకు ఎవరు పరిష్కరించలేకపోయారు. దీనితో ఆ కాలం నాటి చాలా విశేషాలు ఊహలకే పరిమితమయ్యాయి. హరప్పా లిపి కుడి నుంచి ఎడమకు ఉంటుంది. కొన్ని ముద్రికలపై ఎడమ నుంచి కుడికి ఉండటం కూడా గమనించవచ్చు. హరప్పా లిపి ముద్రించిన మట్టి పాత్రలు మెసపటోమియాలో దొరికాయి. ఫ్రెండ్స్ మెసపటోమియా అంటే ఇరాక్ ఫ్రెండ్స్, ఇరాక్ను మెసపటోమియా అని అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. మెసపటోమియా నాగరికత గల ప్రస్తుత పేరు ఏమిటి అని అడగడం జరిగింది, దాని పేరు ఇరాక్. హరప్పా ముద్రికలపై వృషభం, ఏనుగు, ఒకే కొమ్ము ఉన్న జంతువు, ఖడ్గమృగము బొమ్మలు ఉన్నాయి. మరికొన్నింటిపై పులి కూడా కనిపిస్తుంది, కానీ ఎక్కడ గుర్రం ప్రస్తావన లేదు. అందుకే హరప్పా ప్రజలకు గుర్రం తెలియదని చరిత్రకారులు భావిస్తున్నారు. ఫ్రెండ్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, హరప్పా ప్రజలకు తెలియనటువంటి జంతువు ఏది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, అది గుర్రం. ప్లస్ హరప్పా ప్రజలకు తెలిసినటువంటి జంతువుల పేర్లు ఏమిటి అని నాలుగు ఆప్షన్స్ ఇచ్చి అందులో ఏదైనా గుర్రం కూడా ఇవ్వచ్చు. సో అంటే మనకు తెలిసినవి గుర్తున్నట్లయితే తెలియని దాన్ని ఈజీగా ఆప్షన్ పెట్టవచ్చు. సుర్కటోడా అనే ప్రాంతంలో గుర్రం ఎముకలు కనిపించాయని కొందరు పరిశోధకులు చెప్పారు, కానీ మరికొందరు అవి కంచర గాడిద ఎముకలని పేర్కొంటున్నారు. అంటే అది గాడిద గుర్రమా అనేది తేల్చుకోలేకపోయారు. బట్ మన క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ అయినా కూడా గుర్రమని ఇచ్చినట్లయితే అంటే ఒక ఆన్సర్లో రెండు ఇవ్వరు, ఇవి గాడిద ప్లస్ గుర్రమని రెండు ఇవ్వరు. దేన్ని కనుగొన్నారు సుకటోడ్ అనే ప్రాంతంలో అని ఏదైనా ఒక ఆప్షన్ ఇచ్చినప్పుడు సో ఏదైనా ఒకటి మనం టిక్ చేయాల్సి ఉంటుంది. హరప్పా ప్రజల భాషా సంస్కృతం సంస్కృతం అని ఆచార్య మధుసూదన మిశ్ర చెప్పారు, కానీ మూల ద్రావిడం హరప్పా భాష అని ఆచార్య మహదేవన్ పేర్కొంటున్నారు. ఏదన్నది ఇంతవరకు కూడా క్లారిటీగా తెలియదు. మొహంజోదారో అంటే మృతుల దిబ్బ అని అర్థం. సో ఫ్రెండ్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. మొహంజోదారో అంటే మృతుల దిబ్బ అని అర్థం. హరప్పా, చనూదారో, లోతల్ తదితర నగరాలు భారతదేశంలో జరిగిన తొలి నాగరీకరణ ప్రాంతాలని రోమిల్లా థాపర్ పేర్కొనడం జరిగింది. హరప్పా నగరం పంజాబ్లోని రవి నది తీరంలో ఉంది. మొహంజోదారో సింధు నది ఒడ్డున ఉంది. దాదాపు 950 మైళ్ళ పరిధిలో ఉత్తర దక్షిణాలుగా హరప్పా సంస్కృతి విస్తరించి ఉంది. ఫ్రెండ్స్ ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఏ నగరం ఏ నదీ తీరంలో ఉంది అని కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నగరాలన్నింటిలోనూ ఒకే పరిమాణంలో ఉన్న కాల్చిన ఇటుకలను ఉపయోగించారు. నగరాలన్నింటిలోనూ ఒకే విధమైన నిర్మాణ పద్ధతి కనిపిస్తుంది. తోలవీరాలో జరిగిన నిర్మాణాల్లో మాత్రం రాతిని ఉపయోగించడం జరిగింది. ఫ్రెండ్స్ ఇదొకటి అంటే అన్ని నగరాలు పోలిస్తే తోలవీరాలో మాత్రం రాతిని ఉపయోగించడం జరిగింది. రాళ్ళు అనర్థం, రాళ్లను ఉపయోగించి నిర్మాణాలు కట్టడాలు జరిపారు. ఇది గుర్తుంచుకోవాలి. చక్కటి గాలి పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకొని హరప్పా నగరాల్లోని ప్రధాన వీధులను ఉత్తర దక్షిణాలుగా తూర్పు పడమరలుగా నిర్మించారు. వీధులను ఒకదానికొకటి లంబకోణంలో ఏర్పాటు చేయడం జరిగింది. మురుగు కాలువల నిర్మాణం కూడా ఈ క్రమంలో జరిగింది. ఇళ్లలో నుంచి వచ్చే మురికి నీరు వీధిలో ఉన్న మురికి నీటి కాలువలోకి ప్రవహించే విధంగా ఏర్పాటు చేయడం చేశారు. చిన్న వీధులు 9 అడుగుల వెడల్పు ఉండే పెద్ద వీధులు 34 అడుగుల వెడల్పులో ఉన్నాయి. నిర్మాణాలను ఇటుకలతో కట్టడానికి మట్టి అడుసు ఉపయోగించారు. ఎక్కువ అంతస్తులు ఉన్న ఇళ్ళ నుంచి మురుగునీరు నిలువు గొట్టాల ద్వారా వెళ్ళే విధంగా వాటిని నిర్మించడం జరిగింది. మొహంజోదారోలోని స్నానవాటిక పొడవు 180 అడుగులు, వెడల్పు 108 అడుగులు. ఇందులో స్నాన సరస్సు 39 అడుగుల పొడవు, 29 అడుగుల వెడల్పు. ఫ్రెండ్స్ దీనిని స్విమ్మింగ్ పూల్ అప్పటి కాలంలో
వాళ్ళు స్నానాల కోసం దాన్ని ఉపయోగించడం జరిగింది. అంటే ఆ కాలంలోనే అంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది ఫ్రెండ్స్. అంత ఇటుకలను కాల్చిన ఇటుకలను వాడడము, అదేవిధంగా కాలువల డ్రైనేజ్ వ్యవస్థను రూపొందించుకోవడం, అత్యాధునికంగా వెలుతురు ప్రసరించే విధంగా వెంటిలేషన్కి అనుకూలంగా నిర్మాణాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం ఫ్రెండ్స్. ఇక్కడ నీరు ఇంకిపోకుండా అడుగు భాగంలో జిప్సం బెటుమెన్ పదార్థాలను కూడా ఉపయోగించారు. అంటే ఆ కాలంలో లోహాలను కూడా ఉపయోగించడం జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. ఈ సరస్సును వేడి నీటితో నింపడానికి సౌకర్యాలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి హరప్ప ప్రజలకు వేడి నీటి స్నానం కూడా తెలుసని అర్థమవుతుంది. హరప్పాలో నగర రాజ్య పద్ధతి ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. తెగల నాయకులు సంకీర్ణ వ్యవస్థగా ఏర్పడి పాలనాపరమైన విధులను నెరవేర్చారని భావిస్తున్నారు. సింధు ప్రజల్లో ప్రోటో ఆస్ట్లాయిడ్, మెడిటరేనియస్, మంగోలాడ్, అర్పినాడ్ అనే 4 రకాల జాతులు ఉండేవి. ఆచార్య భాష్యం ఈ భావనను ఆమోదించడం జరిగింది. సింధు ప్రజల ముఖ్య వృత్తులు వ్యవసాయము మరియు వాణిజ్యము. వీరు ముఖ్యంగా గోధుమ, బార్లీ, తృణధాన్యాలు, జొన్నలు, నువ్వులు ఎక్కువగా పండించేవారు. కానీ సింధు ప్రజలకు వరి సాగు తెలియదని ఆచార్య భాష్యం అన్నారు. కానీ కొన్ని ప్రదేశాల్లో వరి సాగు చేసి ఉండవచ్చని రోమిల్లా థాపర్ అభిప్రాయం. పత్తిని పండించి నూలు దుస్తులు ధరించేవారు. హరప్ప ప్రజలు పత్తిని పండించి నూలును వడికి దానితో దుస్తులను తయారు చేసుకుని ధరించేవారు. సింధు ప్రజలకు కాలువల ద్వారా నీటిపారుదల చేసే విధానం తెలిసినప్పటికీ దాన్ని అనుసరించలేదు. సింధు ప్రజలు కొత్త పద్ధతులను అనుసరించడానికి విముఖంగా ఉంటారని ప్రముఖ చరిత్రకారులు కుషాంబి అన్నారు. ఎందుకంటే ఈ నాగరికతకు సమకాలికమైన మెసపటోమియా నాగరికతలో 12 ప్రముఖ నగరాలు ఉండేవి. సింధు నాగరికతలో కేవలం ప్రసిద్ధ నగరాలు 2 మాత్రమే కనిపిస్తాయి. అవి హరప్ప మరియు మొహంజోదారోలు. సింధు ప్రజలు ఇంత వ్యవసాయం చేసిన ఎక్కడ నాగలి గుర్తులు లేవు. గొర్రు వంటి తేలికపాటి పరికరాలతో నేలను దున్నారు. అంటే నేలను చదును చేసి వ్యవసాయం చేసే పద్ధతి ఆ కాలంలో కూడా ఉండేది. అంటే పనిముట్లు అంటే వ్యవసాయం అంటే దాన్ని ఇప్పుడు మనం ప్రస్తుతము పోడు వ్యవసాయం అని చెప్పుకుంటాం కదా ఫ్రెండ్స్. అంటే గిరిజనులు కేవలం నేలను చదును చేసే వ్యవసాయము అప్పటి కాలంలోనే ఉండేది. వీరు మహిషం, మేక, గొర్రె, గాడిద, పంది వంటి జంతువులను మచ్చ చేసుకున్నారు. కోళ్ళను పెంచారు. వీరికి గుర్రం తెలియదు. సింధు ప్రజలు మెసపటోమియన్లతో వాణిజ్యం నిర్వహించారు. క్రీస్తు పూర్వము 2300 నుంచి 2000 సంవత్సరాల మధ్యకాలంలో మెసపటేమియస్ ప్రాంతాల్లో సింధు నాగరికతకు చెందిన ముద్రికలు లభించాయి. పత్తి, కలప, అమూల్య శిలలు, రాగి, లోహం, దంతంతో చేసిన దువ్వెనలు తదితర వస్తువులను మెసపటోమియాకు సింధు ప్రజలు ఎగుమతి చేశారు. వీటితో పాటు కోతులు, నెమళ్ళు, ముత్యాలు కూడా ఎగుమతుల్లో ఉండేవి. మెసపటోమియా నుంచి ముఖ్యంగా వెండిని సింధు ప్రజలు దిగుమతి చేసుకునేవారు. సింధు ప్రజల ముఖ్య వాణిజ్య రేవు గుజరాత్లోని లోథల్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సింధు ప్రజల యొక్క ముఖ్య ఓడరేవు పట్టణం ఏది అంటే లోథల్ అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ నుంచి ఓడలు సుమేర్, ఏలాం వంటి ప్రదేశాలకు వెళ్ళేవి. సింధు నగరాలు త్రాసులు, తూనికరాళ్ళు కులబద్ధంగా కనిపించాయి. ఈ తూనికల్లో ఎక్కువ కనిపించే బరువు 13.64 గ్రాములు. సో ఫ్రెండ్స్, ఈ మెజర్మెంట్ని చూస్తే అర్థమవుతుంది. అంటే ఆ కాలంలోనే, సింధు నాగరికత కాలంలోనే మెజర్మెంట్స్ ఎంత పర్టికులర్గా ఉండేదో తెలుస్తుంది. అంత టెక్నాలజీ లేకపోయినప్పటికీ వాళ్ళు అంత ఖచ్చితమైనటువంటి బరువుకు సంబంధించిన వెయిట్స్ను యూజ్ చేసేవారు. అంటే 13.64 అంటే జస్ట్ నాటి జోక్, అంటే అంత ఖచ్చితమైనటువంటి బరువును కూడా ఉపయోగించి కొలమానాలుగా ఉపయోగించేవారు. సింధు ప్రజల్లో అంతగా కళా దృష్టి కనిపించదు. వారి కళారూపాల్లో ఉపయోగించినంత తత్వం కనిపిస్తుంది. టెర్రాకోట బొమ్మలు, ముద్రికలు, మృణ్మయ పాత్రలు వారి నైపుణ్యాన్ని తెలియచేస్తాయి. శిల్పాల సంఖ్య కూడా పెద్దగా లేదు. కంచుతో చేసిన నాట్యగత్య విగ్రహం, నడుం వరకున్న పురుషుల విగ్రహాలు పేర్కొనదగినవిగా కనిపిస్తాయి. చెక్కిన కళారూపాలు ఉన్న ముద్రికలు దాదాపు 2000 పైగా దొరికాయి. ఒక ముద్రికలో 2 ముఖాలతో ఉన్న మూర్తి వేదికపై ఉన్నాడు. ఆ వేదిక చుట్టూ ఏనుగు, పులి, ఖడ్గమృగం, మహిషం
ఉన్నాయి. ఆ మూర్తి తల నుంచి వృక్షం ఆవిర్భవించినట్లుగా కనిపిస్తుంది. దీన్ని శివుడి తొలి రూపంగా సర్ జాన్ మార్షల్ వర్ణించడం జరిగింది. సర్ జాన్ మార్షల్ ముద్రికలపై ఎక్కడ గోవు మాత్రం కనిపించదు. రావి చెట్టు కొమ్ముల శిరోవేష్టం ఉన్న మూర్తి, కొమ్ముల శిరోవేష్టం ఉన్న ఆరాధకుడు, మనిషి శిరస్సు ఉన్న మేక, ఏడుగురు స్త్రీలు ఉన్న ముద్రికపై, స్త్రీలు ఒక ముద్రికపైనే ఉండడం జరిగింది. పులులతో ఒక వీరుడు పోరాడుతున్న చిత్రం మరో ముద్రికపై ఉంది. ఆ వీరుడు శిరస్సు సూర్యుడిని పోలి ఉంటుంది. సో అక్కడ పులిని చీకటి శక్తులు సంకేతంగా భావిస్తున్నారు. మెసపటోమియన్ గిల్గమేష్ వీరగాథ ఈ ముద్రికపై చెక్కారు. ఇది అనేది మెసపటోమియా గిల్గమేష్ వీరగాథ అంటే అదొక చరిత్రకారులు అంటే ఐ మీన్ అది ఒక కథ, మెసపటోమియా నాగరికతకు చెందినటువంటి కథను దానిపై ముద్రించారు. నర్త్ రత్నాలు, అత్యంత విలువైన శిలలు, బంగారంతో చేసిన వస్తు ఆభరణాలను సింధు ప్రజలు ఉపయోగించారు. వీరు బంగారాన్ని కోలార్, అనంతపురం ప్రాంతాల నుంచి తరలించేవారు. రాజస్థాన్, బెల్చిస్తాన్ల నుంచి రాగి లభించేది. ఇత్తడి, కంచు వంటి మిశ్రమ లోహాల తయారీ గురించి సింధు ప్రజలకు తెలుసు. సింధు ప్రజలకు గాజు పరిశ్రమ తెలియదు, కానీ మట్టి పాత్రలను మెరుగుపెట్టడం ద్వారా గాజు స్థితికి తెచ్చేవారు. ముద్రికలను బంకమట్టి, దంతం స్టెరియేట్లతో చేసేవారు. కొన్ని చోట్ల లభించిన కడెంలు, కదుళ్ళు వీరి నేత పని గురించి తెలియజేస్తున్నాయి. వస్త్ర పరిశ్రమతో కూడా వీరికి అనుబంధం ఉంది అని తెలుస్తుంది. సింధు నాగరికతలో దేవతా విగ్రహాలు, పూజకు వినియోగించే వస్తువులు వంటివి ఎక్కడ కనిపించలేదు. దేవాలయాలు లేదా ఆరాధనా స్థలాల వంటివి కూడా లేవు. కానీ సింధు ప్రజలకు మత వ్యవస్థ ఉంది. వారు తయారు చేసిన టెర్రాకోటా బొమ్మల్లో, వారు ఉపయోగించిన ముద్రికల్లో మతానికి సంబంధించిన ఆనవాళ్ళు కనిపిస్తాయి. టెర్రాకోటా బొమ్మల్లో మాతృదేవత బొమ్మ ప్రధానంగా కనిపిస్తుంది. ఈ బొమ్మల్లో కొన్ని పొగచూరినట్లుగా ఉండటం గమనిస్తే పూజలు కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. ఒక ముద్రికలో పద్మాసనంలో ఉన్న త్రిముఖ పశుపతిని మహాయోగిగా, శివునిగా భావిస్తుంటారు. పానం పట్టంపై ప్రతిష్ఠించి ఉన్న లింగాలు కూడా ఈ నాగరికతలో బయలుపడ్డాయి. మనిషి శరీరంపై వృషభం తల, కొమ్ములున్న పులి, దీనిని సుమేరియన్ గాథల్లో ఎంకీడు అంటున్నారు. అంటే ఎంకీడు అనేది ఒక పాత్ర పేరు ఫ్రెండ్స్, సుమేరియన్ కథల్లో ఒక పాత్ర పేరు. సో కొమ్ములున్న పులితో పోరాడుతున్న యూదుడు వంటివి కూడా ఈ ముద్రికలపై ఉన్నాయి. ఈ సుమేరియన్ గాథలో ఉన్నటువంటి కొన్ని పాత్రలు, క్యారెక్టర్స్ వీటిని కూడా మన హరప నాగరికతలో ముద్రికల్లో దొరకడం జరిగింది ఫ్రెండ్స్. ప్రకృతి శక్తులైన చెట్లు, అగ్ని, నీరు కూడా ముద్రికలపై కనిపిస్తాయి. సింధు ప్రజల నాగపూజ చేసిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి స్పష్టంగా. వీరు చనిపోయిన వారిని ఖననం చేసేవారు. మృత శరీరాలను పక్షులకు ఆహారంగా వదిలేవారు. మిగిలిన ఎముకలను సమాధి చేసేవారు. ఎవరు చనిపోయినా వారికి ఇష్టమైన వస్తువులను వారి సమాధిలో ఉంచేవారు. ఆర్యులు ఆరాధించే ఇంద్రుడు అనార్యుల్లో తమ శత్రువులైన శాంబర, పిప్రు, అర్ధశాన, సృష్టి తదితరులను అంతం చేసి వారి స్థావరాలను నేలమట్టం చేశారని ఋగ్వేదంలో ఉంది. ఈ దండయాత్రలే సింధు నాగరికత పతనానికి కారణమని ఋగ్వేద ఆధారంగా కొందరు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అభ్యవర్తి ఛాయమాన వైపున నిలబడిన ఇంద్రుడు వరశీలను హర్యాపియం హరప్ప వద్ద ఓడించినట్లు ఋగ్వేదంలో మరో ప్రస్తావన ఉంది. ఇంకో ప్రస్తావనలో ఇంద్రుడు జలదేవతను విడిపించడానికి వృతాసురుని చంపాడని ఉంటుంది. దీన్ని సింధు ప్రజలు నిర్మించిన ఆనకట్టలను ధ్వంసం చేసి వరద నీటిని వదలడంగా చరిత్రకారులు చెబుతున్నారు. సంస్కృతంలో వృత్త అనే పదానికి అవరోధం, అడ్డు అనే అర్థం ఉంది. ఋగ్వేదంలో పేర్కొన్న నార్మిని నగరాన్ని మోహంజోదారోగా భావిస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఋగ్వేదంలో నార్మిని అనే ఏ పేరుతో పిలుస్తారు, ఋగ్వేదంలో నార్మిని అనే పదంతో ఏ నగరాన్ని పిలుస్తారు అంటే మోహంజోదారో అని గుర్తుంచుకోవాలి. మోహంజోదారోలో గుట్టలుగా పడి ఉన్న అస్థిపంజరాలను పరిశీలిస్తే వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల
వ్యాధుల రావడం వల్ల ఈ మరణాలు జరిగినట్లు తెలుస్తుంది. మాటిమం బీలర్ గార్డెన్ చైల్డ్ను ఆర్యుల దండయాత్ర వల్లే సింధు నాగరికత పతనమైందని పేర్కొన్నారు. త్రవ్వకాల్లో బయటపడిన అస్థి పంజరాలను పరిశీలిస్తే వాటిలో ప్రోటో ఆస్టలాయిడ్ మెడిటేరినియస్ జాతుల లక్షణాలు కనిపిస్తాయి. ఇవి దక్షిణ భారతదేశంలోని ద్రావిడుల్లో కూడా ఉంటాయి. అందుకే ద్రావిడులే సింధు నాగరికత నిర్మాతలని కొందరు పేర్కొంటారు. ద్రావిడుల మతాచారాలకు సింధు ప్రజల ఆచారాలకు దగ్గర పోలికలు ఉంటాయి. అందుకే సింధు నాగరికత నిర్మాతలను ద్రావిడులే అని నమ్ముచున్నారు. సింధు నాగరికతకు సమకాలికమైన నాగరికతలు ఎలమైట్, సుమేర్, మెసపటోమియా. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.